మన వాతావరణమంతా గాలి నీటి కాలుష్యాలతో ఆవరించబడి ఉంది. మరి కాలుష్యానికి కారణాలేంటి? ఏ విధంగా కాలుష్యం కలుగుతుంది? ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కల పాత్ర ఏంటో ఈ రోజు మనము నేర్చుకుందాం. ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, వాహనాల నుండి వచ్చే పొగ వలన మన భూమిపై ఉన్న కవచంలా ఉండే ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. మన భూమి చుట్టూ ఓజోన్ పొర ఉంది. ఆ పొర ఏం చేస్తుంది అంటే మనకు సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను డైరెక్టుగా భూమి మీదకి కాబట్టి ఆ ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే చాలా ఆధారపడి ఉంది. ఒక విషయం మీకు తెలుసా? ఒక రోజుకి సుమారుగా 1,26,000 మంది పుడుతున్నారు. ప్రతి ఒక్కొక్కరు తమ పుట్టినరోజునాడు ఒక్కొక్క చెట్టు చొప్పున నాటినా ఒక సంవత్సరానికి 7,88,40,000 చెట్లను మనం నాటొచ్చు. అలా ప్రతిరోజు నాటుకుని వెళితే మన దేశంతో పాటు ప్రపంచమంతా కూడా పచ్చదనమవుతుంది. దీనివలన వాతావరణ కాలుష్యం తగ్గి మనమంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏం కావాలి? అయితే బో, ఇదెంత? 50 రూపాయలు. ఇది 30. ఇది అది కూడా 30. ఏం పిల్లరా బాబు, ఎప్పుడు చూడు, వచ్చుద్ది అడిగిద్ది పోద్ది. ఈసారి రాని సంగతి చూతా.
ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, వాహనాల నుండి వచ్చే పొగ వలన మన భూమిపై ఉన్న కవచంలా ఉండే ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. ఆ ఓజోన్ పొరను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే చాలా ఆధారపడి ఉంది. బండికి అడ్డంగా పరిగెట్టుకుంటూ వస్తున్నా, ఏం కావాలి అసలా? ఇదెంత? ఆ 30. 15కి ఇస్తావా? రాదు. ఇదెంత? అది 30. 15కి ఇస్తావా? రాదు. ఇదెంత? అది 30. 15కి ఇస్తావా? 15కి రాదు. అసలు నీ దగ్గర ఎంత ఉన్నాయి? 15. ఏది తీ. ఈ అయిగోడి, ఇంకెప్పుడు రావాక? 15 రూపాయలుగా మొక్కలట్ట వస్తాయో ఏందో మొక్కే.
అమ్మా చెర్రీ, ఎందుకమ్మా ఇది? తాతయ్య, మా స్కూల్లో మా టీచర్ చెప్పింది, రోజుకి సుమారుగా 1,26,000 మంది పుడుతున్నారంట. పుట్టినరోజున వాళ్ళందరూ ఒక్కొక్క చెట్టు నాటితే సంవత్సరానికి 7,88,40,000 చెట్లు అవుతాయంట. అప్పుడే అందరం ఆరోగ్యంగా ఉంటామంట. కరెక్టే కదా తాతయ్య, వెదర్ బాగుంటేనే కదా హెల్త్ బాగుంటుంది. అందుకే ఈ చెట్టు నాటాను. చాలా మంచి పని చేశావమ్మా. అక్క అక్క, నీ హ్యాపీ బర్త్డే, నీ చెట్టు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.